రన్ బేబీ రన్ 2 hours 10 minutes రన్ టైమ్ తో హాట్స్టార్ లో తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే బాగానే నచ్చింది. సెకండ్ హాఫ్ లో స్లో మూమెంట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. రొటీన్ గా ఎండ్ అయినా సరే మిగతాదంతా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది. ఆర్జే బాలాజీ గారి సినిమాల్లో మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఎల్కేజీ, అమ్మూరు తల్లి, వీట్ల విశేషం, ఇప్పుడు రన్ బేబీ రన్, ఇవన్నీ మినిమం గ్యారంటీ. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో అతనికి కాబోయే ఫియాన్సీతో కారులో వెళ్తున్నప్పుడు కార్ వెనక సీట్ లో అన్నోన్ పర్సన్ అయిన తార అలియాస్ ఐశ్వర్య రాజేష్ ఒక మూలన దాక్కుని ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో హీరో ఏం చేశారు, అసలు ఎందుకని తార కారులో దాక్కుంది, దీని వలన హీరో ఎలాంటి సమస్యల్లో పడ్డాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో ఆర్జే బాలాజీ గారి సినిమా ఎప్పుడు వచ్చినా ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడు కామెడీ జనర్ సినిమాలు తీసుకొచ్చే ఈయన ఈసారి థ్రిల్లర్ తో మంచి పెర్ఫార్మెన్స్ తో వచ్చారు. సినిమా ఫ్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ 1 hour థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎక్సలెంట్ అనేలా, సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో డల్ అయ్యి మళ్ళీ క్లైమాక్స్ వైపు వెళ్తున్న కొద్దీ ఎంటర్టైనింగ్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే మొదటి అరగంట చూస్తే ఇదేదో సూపర్ సినిమాలా ఉంది అని అనిపించి మిగతా సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ హాఫ్ అంత ప్రాబ్లమ్ లో ఇరుక్కొని దాన్ని కప్పిపుచ్చడాన్ని చూపిస్తూ సెకండ్ హాఫ్ అంతా ఆ ప్రాబ్లమ్ కి కారణం ఏంటో అని కనిపెట్టే ప్రాసెస్ తో ఉంటుంది. ఫుల్ లెంత్ రోల్ కాదు కానీ కేమియో రోల్ అనేలా ఉండే ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్, ఇంకా చాలా మంది మెయిన్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది. శ్యామ్ జీఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ ని చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు జర్నీనే ఉంటుంది, ఎప్పుడు రివీల్ చేస్తారని అనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ గా ఇంటర్వెల్ వరకు ఏం రివీల్ చేయరు, ఇంటర్వెల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. లాజిక్స్ గోస్ ఫర్ ఎ టాస్. హీరో కోసమే సిచ్యువేషన్స్ ఫేవరబుల్ గా మారుతూ ఉంటాయి అనిపించింది. కొన్ని విషయాలు రివీల్ చేస్తే క్లైమాక్స్ తో థ్రిల్ పోతుంది కాబట్టి ఏమి చెప్పదలుచుకోలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని హీరో విషయంలో టాప్ రేంజ్ లో చూపించి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. సెకండ్ హాఫ్ లో ఫ్రీక్వెంట్ గా మనకి ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక ఫ్లాష్ బ్యాక్, అందులో ఒక విలన్ ఇదే పాయింట్ ని రివీల్ చేశారు. అండ్ విలన్ ని ఇంకా స్ట్రాంగ్ గా చూపించాల్సింది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక్కసారి తప్పకుండా చూడగలిగే థ్రిల్లర్ ఇది. మధ్య మధ్యలో ల్యాగ్ ఉంటుంది కానీ ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఈజీలీ వాచ్ 1 time. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.